ఈ ప్రభుత్వం ఆకవరైతుల్ని సరిగా పట్టించుకోవటం లేదని ఆక్వా రైతులు నష్టపోతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని ప్రతిపక్ష నాయకులు నారా లోకేష్ గారు కూడా ప్రభుత్వానికి లెటర్ రాయటం అనేక మంది ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నటువంటి విషయం మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకనండి, ఈ ఆక్వా రంగంలో ఆక్వా రైతుని గుర్తించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆక్వా రంగం ఏర్పడినాక ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆక్వా రంగం మీద దృష్టి పెట్టడం, ఆక్వా రంగాన్ని చేయూతనివ్వటం, అన్ని రకాలుగా ఆక్వా రైతులకు సపోర్టుగా నిలవటం ఈ 3 సంవత్సరాల్లో ఒడిదుడుగులు వచ్చినా ఆక్వా రైతులు నిలదొక్కునే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశంలోనే ఆక్వా సాగు మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 5 లక్షల ఎకరాల్లో సుమారుగా ఆక్వా సాగు జరుగుతూ ఉంది. దేశ విదేశాల్లో మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయినటువంటి మత్స్య సంపదకి డిమాండ్ ఎప్పుడూ కూడా ఉంది. కానీ ఈ 3 సంవత్సరాల్లో మన కరోనా టైంలో కొంచెం ఆక్వారంగ రైతులు భయపడినటువంటి పరిస్థితి, క్రైసిస్ వచ్చినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్గా నిలబడినటువంటి పరిస్థితి, ఆ రోజున రైలు రైతులు భయపడినటువంటి పరిస్థితి నుంచి వారికి ఎక్కడా కూడా లోటు రాకుండా, మార్కెట్ తగ్గనివ్వకుండా ప్రభుత్వం నియంత్రణ చేసి వారిని అన్ని రకాలుగా కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి. మరి సహజంగా చూసుకున్నట్టయితే రొయ్యలు చేపల రైతులు ఎక్కువ పెట్టుబడి ఫీడ్ నిమిత్తం ఏర్పడుతుంది. వారు ఇంతవరకు కూడా డీజిల్ మీద, కరెంటు మీద కల్చర్ చేసుకునేటువంటి పరిస్థితి. గతంలో ఆక్వా రంగానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారము అందించినటువంటి పరిస్థితి. వ్యవసాయానికి అయితే అన్ని రకాలుగా మనం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం, పెట్టుబడి ఇస్తాం, నష్టం వస్తే ఇన్సూరెన్స్ ఇస్తాం, ధాన్యం కొనుగోలులో మద్దతు ధర ఇస్తాం, ఇలాంటివన్నీ కూడా రైతాంగ పరంగా అగ్రికల్చర్ సంబంధించి అన్ని రకాలుగా ఆదుకుంటాం. కానీ రొయ్యలు చేపల రైతులకు సంబంధించి గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లేనటువంటి పరిస్థితి. మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా జిల్లాలు వచ్చినప్పుడు ఆక్వా రైతులకి, చేపల రైతులకి మీరు సహకారం ఇవ్వాలా, ప్రధానమైనటువంటి పెట్టుబడి, కరెంటు, అలాగే ఫీడ్ విషయంలో మీరు పూర్తి సహకారం అందించాలని ఆ రోజున కోరున్నాం. దాంతో ఆ రోజున 3 రూపాయల 85 పైసలుగా ఉన్నటువంటి యూనిట్ ధరని కరెంటు సబ్సిడీ ద్వారా 1 రూపాయినరకు ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేయటం కూడా జరిగింది. యాక్చువల్గా మే 26వ తారీఖున మా జిల్లాకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజున అనౌన్స్ చేయటం జరిగింది. మరి ఆ రోజున అన్నట్టుగా ఎన్నికలు అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1.5 రూపాయలకే కరెంటు సబ్సిడీ ఇస్తున్నటువంటి విషయాన్ని, రైతుకు 1.5 రూపాయలే పడుతోంది, 3 రూపాయల 85 పైసల్లో 2 రూపాయల 35 పైసలు మరి సబ్సిడీ ద్వారా రైతులకు అందివ్వటం వల్ల ఎక్కువ పెట్టుబడి నుంచి రైతుకు ఉపశమనం దొరికినటువంటి విషయం. మరి అలాగా ఆ రోజున అనౌన్స్ చేస్తే ఎన్నికల ముందు 2018లో మే నెలలో ఆయన అనౌన్స్ చేస్తే తర్వాత 2 నెలలకి మరి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ముఖ్యమంత్రిగా 2018లో మరి ఆ రోజున 2 రూపాయలకి సబ్సిడీ అనౌన్స్ చేయటం, మరి ఆ బకాయిలు కూడా అలాగే ఉండిపోవటం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత మరి ఆ సబ్సిడీని కానీ, ప్రతి సంవత్సరం రైతుకి ఇచ్చే సబ్సిడీ కానీ ప్రభుత్వం
చెల్లొస్తూ వస్తూ ఉంది. అలాగే ఆక్వాకల్చర్కి అన్ని రకాలుగా ఊతమిచ్చినటువంటి పరిస్థితి. గతంలో కొత్తగా చెరువులు తవ్వుకోవాలంటే పర్మిషన్, అధికారుల నియంత్రణ ఇవన్నీ ఉండేవి. ఎందుకంటే అగ్రికల్చర్ కన్నా ఆక్వాకల్చర్ కూడా రైతులకి అలాగే ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్గా భవిష్యత్ రోజుల్లో తయారవుతుందని, మరి ఆక్వా రంగానికి ఏ రకమైనటువంటి సహకారం కావాలో అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండదండలు అందివ్వటం, మరి కొత్తగా తవ్వుకోవడానికి చెరువులకి పర్మిషన్స్ ఇవ్వటం, మరి గతంలో అయితే ప్రభుత్వ భూములుగా ఉన్నటువంటి భూముల్లో కూడా రైలు సాగు జరిగేది. కరెంట్ పెట్టుకోవాలంటే ఫిషరీ సర్టిఫికెట్గా ఉండవలసినటువంటి, మస్టర్స్గా ఫిషరీ సర్టిఫికెట్ ఉండవలసినటువంటి పరిస్థితి. కానీ మరి ఆ రోజున కరెంటు పెట్టుకోవడానికి ఫిషరీ సర్టిఫికెట్ ప్రభుత్వ భూములని పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఈ రోజున కల్టివేషన్ ఆఫ్ ఫిషరీస్ కింద ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వితే ఆ చెరువులకి పర్మిషన్ ఇచ్చి కరెంటు సబ్సిడీ ఉపయోగపడేలాగా రైతుకి ఎన్నో వేల ఎకరాలు మరి సబ్సిడీకి ఉపయోగపడేటట్టు కల్టివేషన్ ఆఫ్ ఫిషరీస్ కింద సర్టిఫికెట్స్ ఇచ్చి, ఫిషరీస్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి. మరి దీని మీద మరి ఇంకా భవిష్యత్ రోజుల్లో రైతుకి ఏ విధంగా కూడా నష్టం రాకుండా ఉండకుండా ఉండటానికి ఆక్వాకల్చర్ రంగాన్ని పరిరక్షించడం కోసం, నియంత్రించడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని మరి 2020లో ఏర్పాటు చేయటం, దానిని ఆ డెవలప్మెంట్ మరి అథారిటీ ద్వారా ఎక్కడైనా రైతులకు ఇబ్బంది వస్తే మానిటరింగ్ చేసేటట్టు, అలాగే ఫీడ్ నియంత్రణకి మరి ఆంధ్రప్రదేశ్ ఫీడ్ నియంత్రణ చట్టాన్ని తీసుకురావటం, అలాగే సీడ్ కూడా మరి ఆక్వాకల్చర్ సీడ్ నియంత్రణ చట్టాన్ని తీసుకురావటం, ఇలా ఫీడ్ విషయంలో కానీ సీడ్ విషయంలో కానీ స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి ఫీడు అలాగే నాణ్యమైనటువంటి సీడు అందించాలని, దాని నియంత్రణ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవటం మొట్టమొదటిసారిగా జరిగింది. మరి అలాగే పండించినటువంటి పంట సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోతే దాన్ని కూడా నియంత్రించే విధంగా ఈ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇటు రైతులతోటి అటు ఎక్స్పోర్టర్స్ తోటి కోఆర్డినేట్ చేసి ఒక స్థిరమైనటువంటి ధర ఉండేటట్టుగా కూడా మరి గత 3 సంవత్సరాలుగా కూడా పనిచేస్తూ ఉంది. కానీ ఈ మధ్య చైనా కానీ అమెరికా కానీ ఎక్స్పోర్ట్ చేసుకోకపోవటం వల్ల మన దేశంలోనే ఎక్కువగా ఆక్వా సాగు ఈ దేశాలకి వెళ్తుండటం వల్ల కొంచెం మార్కెట్ అప్ అండ్ డౌన్స్ రావటం జరిగింది. ఎందుకంటే ఈక్వెడార్ దేశంలో రొయ్యలు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరగటం వల్ల, వారి ఈల్డింగ్ ఎక్కువ రావటం వల్ల, మనకన్నా వారు తక్కువ ధరకు ఇవ్వటం వల్ల మరి రేటు కూడా ఈ ఎక్స్పోర్టర్స్ తగ్గించేయటం కూడా జరిగింది. దానివల్ల రైతుల్లో కొంత ఆందోళన రావటం, దీన్ని ఇది ప్రభుత్వం దృష్టికి రావటం, ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే ఒక సీనియర్ మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయటం, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా ఒక నివేదిక ఇవ్వండి, దాని మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయండి అని చెప్పటం, వారు కూడా రైతులతోటి ఎక్స్పోర్టర్స్ తోటి అందరితోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్గా ఒక ధరను నిర్ధారించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఉపయోగపడేటట్టు, వారు కొనేటట్టు వారితో మాట్లాడటం కూడా జరిగింది. సాధారణంగా ఏ వ్యాపారంలో అయినా రైతాంగపరంగా అప్ అండ్ డౌన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి సందర్భం, రైతుల పక్షాన్ని నిలబడినటువంటి సందర్భం ఈ ప్రభుత్వంలోనే జరిగింది.